రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రంగస్వామి, మెలినా సీడ్స్ ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలు. మనము ప్రస్తుతం మెలినా సీడ్స్ వారి నంది 3001 అనే బంతిపూల తోటలో ఉన్నాం. ఈ తోట దిగుబడి ఎలా ఉంది అనే దాని గురించి మన రైతు మాటలను తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం సార్. మీ పేరన్నా? దస్తగిరి సార్. నా పేరు. ఏ ఊరన్నా? అల్లినగర గ్రామం సార్. ఏ పంచాయతీ అన్న? లద్దగిరి పంచాయతీ సార్. మండలం అన్న? కోడుమూరు మండలం సార్. జిల్లా? కర్నూలు. కర్నూలు. ఇది ఏ కంపెనీ అన్న? ఇది మిలినాస్ కంపెనీ. నంది. నంది 3001 సార్. నార పోసుకోవడం? మే ఫస్ట్కి పోసినాం సార్ నార. జర్మినేషన్ ఎలా వచ్చింది అన్న? జర్మినేషన్ బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది. ఎన్ని రోజులకు నాటుకున్నారు? 22 రోజులకు నాటారు. 22 రోజులకు నాటుకున్నారు. నాటుకున్న తర్వాత తోట పెరుగుదల కానీ మొక్క రావడం కానీ ఎలా వచ్చింది అన్న? గ్రోతింగ్ బాగా వచ్చింది సార్. లాకలు బాగా వచ్చింది. ఎక్కడ ఏం పైర నలగకుండా బాగా వచ్చింది సార్. బాగా వచ్చింది. ఎండాకాలం అయినా కూడా వచ్చింది సార్. ఎన్ని రోజులకు వచ్చింది అన్న కటింగ్? ఫస్ట్ కటింగ్ 60 రోజులకు వచ్చింది సార్. 60 రోజులకు వచ్చింది. 60 రోజులకి ఎంత దింపారన్న? 60 రోజులకు వచ్చేసి 50 కిలోలు దింపాం సార్. ఎన్ని మొక్క నాటారు ఇది? 3000 మొక్క సార్. 3000 మొక్క. కోతకు మధ్య ఎన్ని రోజులు గ్యాప్ వస్తుంది అన్న? 8 రోజులు గ్యాప్ వస్తుంది. 8 రోజులు గ్యాప్ వస్తుంది. రెండో కోత ఎందుకు ఎంత దింపారు? రెండో కోత 2 క్వింటాల్ దింపారు. 2 క్వింటాల్ దిగింది. మార్కెట్ రేట్ ఎట్టుందన్న? మార్కెట్ రేటు 56 రూపాయలు. 56 రూపాయలు వస్తుంది. మార్కెట్ పువ్వు కలరు ఏమంటున్నారు? కలర్ బాగుంది, పువ్వు బాగా ముద్దగా ఉంది, మంచిగా ఉంది, బాగుంది అంటున్నారు సార్. బాగుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బంతి పూటలు పెడుతున్నారు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు కదా. అంటే 5 సంవత్సరాల నుంచి పెడుతున్న వెరైటీలకి ఈ వెరైటీ కొత్తగా ఈ సంవత్సరం చూసి ఇప్పుడు చూశారు కాబట్టి దానికి దీనికి పోల్చుకుంటే మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే ఇది దిగుబడి ఎక్కువ, పిలకలు ఎక్కువ వచ్చి దిగుబడి బాగా వస్తుంది సార్. పక్క కొమ్మలు ఎక్కువ వస్తుంది. పూత ప్రతిదీ కూడా పూత ఘనంగా ఉంటుంది. ఘనంగా ఉంటుంది. బాగా బాగుంది. మిగతా వెరైటీలు పక్క కొమ్మలు కూడా చెట్టు ఎట్టు పెరుగుతుంది. చెట్టు ఇది హైట్ తక్కువ ఉంటుంది, బాగా వస్తుంది అంట. అవును సార్. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కొత్త కాబట్టి ఈ వెరైటీ వెడల్పు ఎంత పెట్టుకున్నారు? 40 పెట్టాం సార్. 40 ఇంచులు పెట్టినాం. ఇప్పుడు 40 ఇంచులు పెడితే సరిపోతుంది. ఇంకా కొద్దిగా పెంచుకుంటే బాగుంటుంది. 46 ఇంచులు పెట్టుకుంటే బాగుంటుంది సార్. 46 ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి. 46 ఇంచులు పెట్టుకోవాలి. మొక్కకు మొక్క దూరం ఎంత పెట్టుకోవాలి? 2.5 ఫీట్ సార్. 2.5 ఫీట్ పెట్టుకోవాలి. అంటే 2.5 అంటే 18 ఇంచులు పెట్టుకోవాలి. 46 ఇంచులు వెడల్పు పెట్టుకోవాలి. పెట్టుబడి ఎంత వస్తుంది ఎకరానికి? 50 వేలు వస్తుంది సార్ పెట్టుబడి. 50 వేలు మొత్తం. ఓవరాల్గా ఎకరానికి ఎన్ని కోతలకు వస్తారు మీరు? 8 కోతల వరకు వస్తుంది సార్. బాగా 8 కోతలు బాగా వస్తాయి. మెయింటెనెన్స్ బాగా ఉండి మనము తెగులు లేకుండా దాన్ని బాగా చూసుకున్నామంటే ఇంకా ఎక్కువ కోతలు కూడా. అంటే రేట్ మార్కెట్లో రేట్ ఉంటే కదా కొంచెం మెయింటెనెన్స్ చేస్తారు. మార్కెట్లో రేట్ లేదనుకుంటే మెయింటెనెన్స్ తగ్గిస్తారు. అట్లా తగ్గించినప్పుడు ఇంకా మనకు దిగుబడి కూడా తగ్గిపోతుంది కదా సార్. మనం లేకుండా మెయింటెనెన్స్ చేసుకోవాలి. మా వైపు నుంచి కూడా ఏమంటే కంపెనీ వైపు నుంచి కూడా రేటు గురించి ఆలోచించకుండా పంట దేశంలో దిగుబడి పెంచుకోవడం కోసం ఆలోచించాలి. కొంచెం మెయింటెనెన్స్ బాగా చేసుకుని ఇంకా కోతలు పెంచుకున్నట్లయితే దిగుబడి కూడా మనకి లాభసాటిగా. ఇప్పుడు రేటు ఉండి 2 సంచులు అయ్యేది వేరే ఉంటది. రేటు తక్కువ ఉండి 10 సంచులు మనకు ఆడనే వస్తుంది సార్. 30 రూపాయలు ఉన్నదనుకోండి 10 సంచులు దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు మనకి బాగుంటుంది అంట. ఒకటే వస్తుంది సార్. అట్లా దిగుబడి పెంచుకోవడం కోసం కానికే మెయింటెనెన్స్ బాగా చేసుకుని మీరు చెప్పినట్టుగా సార్లు వెడల్పు చేసుకుని ఈ వెరైటీలకి కొద్దిగా చేసుకుంటే మంచి దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఎకరానికి బాగా మెయింటైన్ చేశారనుకోండి ఎన్ని క్వింటాల్ దిగుబడి? 15 క్వింటాల్ దిగుతుంది సార్. ఒక కోత 15 క్వింటాల. ఓవరాల్ గా మొత్తం 8 కోతలు అన్నారు. 8 కోతలు అంటే 15 క్వింటాల్కి ఎకరానికి 15 క్వింటాల్ అంటే ఓవరాల్ గా 15 120 అంటే 12 టన్నులు వస్తుంది సార్. వస్తుంది. ఆ లాభసాటిగా మనం రేట్ ఉందంటే మంచిగా ఎకరాకి వచ్చేసి 5 నుంచి 6 లక్షల దాకా అవకాశం ఉంటుంది. పెట్టుబడి అంతకు 1 లక్ష రూపాయలు లాస్ట్ వరకు అంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడి తీసేసిన 5 లక్షలు మిగులు పాటుగా ఉంటుంది. మీకు ఈ వెరైటీ వేసినందుకు వల్ల మీకు ఏమనిపిస్తుంది? మీరు ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మాకు సంతోషంగానే ఉంది సార్. మంచి వెరైటీ, ఇది కొత్తగా వేసినాము. మనం దగ్గర సాలు తోలుకునేందుకు వెడల్పు తోలుకుంటే ఇంకా బాగుండేది. ఓకే. ఇంకా ఈసారి వేసుకుంటే అలానే చేసుకుందాం. మన గ్రామంలో మాకు బంతిపూలు ఎక్కువ వేస్తారు సార్. మరి రైతులు చూసి ఏమంటున్నారు? చూసి బాగుంది, ఎక్కడ తెచ్చిన విత్తనం ఇది, ఏం విత్తనం ఇది, మనం కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారా? అవును సార్. ఓకే. మీరు కూడా వెరైటీ పేరు చెప్తున్నారా? వెరైటీ అంటే మీకు అప్పుడు ఇచ్చినప్పుడు శాంపుల్ ఇచ్చినప్పుడు కొత్త శాంపుల్ కదా అని చెప్పి మెలినా సీడ్స్ వారు వాళ్ళు నంది ఇచ్చినారు అని చెప్పినాం. ఓకే. వేస్తారమంటున్నారా? వేస్తామంటున్నారు సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ సార్.